క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఒక అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తకాలి T20 ట్రోఫీలో ముంబై తరపున ఆడిన అర్జున్ అంచనాలని అందుకోలేకపోయాడు. అలాగే ఈ టోర్నీలో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసిన అర్జున్ ఈ నెల 18వ తేదీన చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలంలో తన పేరునైతే రిజిస్టర్ చేసుకున్నాడు. ఇక 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్ తో వేలంలోకి వస్తున్న ఈ ఆల్రౌండర్ పై ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. కానీ తాజాగా పోలీస్ ఇన్వెన్షన్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్ లో అటు బ్యాటింగ్ మరియు ఇటు బౌలింగ్ లో దుమ్మురేపిన అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడిపోయాడు. ఇక ఈ టోర్నీలో MIG క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగిన అర్జున్ జింకానా జట్టుపై కేవలం 31 బంతుల్లోనే ఏకంగా 77 పరుగులు సాధించాడు. మరియు ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ హషీర్ దఫేదార్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది ఒక అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశాడు. మొత్తంగా అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు మరియు 4 ఫోర్లు ఉండగా బౌలింగ్లోనూ 41 పరుగులిచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన MIG జట్టు 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 385 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇక చేసింగ్ లో జింకానా జట్టు 41.5 ఓవర్లలోనే కేవలం 191 పరుగులు చేసి ఆల్అవుట్ అయిపోయింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో అర్జున్ టెండూల్కర్ ని తీసుకునేందుకు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మాత్రమే ఆసక్తి కనబరుస్తూ వచ్చింది. కానీ తాజాగా అర్జున్ టెండూల్కర్ ఆల్రౌండ్ షో చూసిన తర్వాత వేలంలో అతని కోసం టోర్నీలోని 8 ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. పైగా అర్జున్ టెండూల్కర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కావడంతో అతని డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.